దేశ రక్షణ కోసం సంఘ విద్రోహుల చేతుల్లో అమరులైన పోలీసులను స్మరించుకునే గొప్ప కార్యక్రమం పోలీస్ ఫ్లాగ్ డే అన్నారు రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ ఫ్లాగ్ డేను నిర్వహించారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన సిపి పోలీస్ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమరులైన పోలీస్ కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను మరవలేనివని వారి త్యాగ ఫలితంగానే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారని సిపి అన్నారు. పోలీస్ అమరుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా పోలీస్ శాఖ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు. సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో ఎన్నో వందల మంది పోలీసుల ప్రాణాలు కోల్పోయారు. అందులో 92 ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నక్సల్ హింసలో ప్రతి సంవత్సరం 100 మంది యావరేజ్ గా 100 మంది ప్రాణాలు అర్పించేవారు. లైఫ్ అండ్ డెత్ ఇష్యూ లా ఉండేది 90లో. ఆ పోరాటంలో కొంత ఎంతో మంది చనిపోయారు, ఎంతో మందికి ఇంజురీస్ అయ్యాయి, ఎంతో మంది కొద్దిలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆ విధంగా వారు ప్రాణత్యాగం చేయడం వల్లనే ఈ రోజు మనం ఇంత ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నాము. ఇప్పుడు గోదావరి అని చూస్తే ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు ఈ ప్రశాంత వాతావరణం వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. మరి ఈ అభివృద్ధిలో మరి అమరులైన